సార్ మీ పేరు ఏంటండి? నా పేరు దంగిడి అరుణ్ కుమార్. దుగ్గుదూరు కాజూర్ మండలం. నియోజకవర్గం అండి? రామచంద్రపురం నియోజకవర్గం. బ్లాక్లో మీ ఎమ్మెల్యే రా వేణుగోపాల్ కృష్ణ గారు, చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ గారు, మంత్రి వర్యులు, మీ సంక్షేమ శాఖ మంత్రి. ఓకే, నాకు పనితీరు ఎలా ఉంది సార్? ఆయన పనితీరు చాలా బాగుందండి. మరి ఆయన ఏ పని వెళ్ళినా వెంటనే స్పందిస్తారు. స్పందించి వెంటనే ఆ కార్యక్రమాన్ని ఆయన ద్వారా కానీ, కాకపోతే వాళ్ళపై ద్వారా కానీ వెంటనే దాన్ని పరిష్కరించి ఆ కార్యక్రమాన్ని పక్కపెడతారు. ఏ ఒక్కరిల్నా సామాన్యుడు, ఏ సామాన్యుడు వెళ్ళినా, అది పెద్దగోడైనా చిన్నోడైనా, ఏ సామాన్యుడైనా మరి వెళ్ళిన వెంటనే ఆ కార్యక్రమాన్ని తప్పకుండా ఆయన పక్కపెడతారు. అదే మన ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతిపక్షాలు ఏమన్నాయంటే రోడ్లు వేయలేదు అని మాట్లాడుతున్నారు. రోడ్లు వేయలేదంటే ఇప్పుడు ప్రతిపక్షాలు అనే ఆటంకంగా అర్హత లేదండి. ఎందుకంటే ఇప్పుడు గత ఈ రోడ్లనే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో రోడ్లని గత కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన రోడ్లు తప్ప తెలుగుదేశం ప్రభుత్వంలో ఏనాడు రోడ్లు వేయలేదండి. అలా ఆ రోడ్లు వేయడానికి, ఆ రోడ్లు వేయలేదన్న మాట అనడానికి వాళ్ళకి అర్హత లేదు. ఎందుకంటే ఇప్పుడు రోడ్లు నిజంగా రోడ్లు వేసారనుకోండి, తెలుగుదేశంలో రోడ్లు వేసారనుకోండి, 3 సంవత్సరాలకి రోడ్లు ఎక్కడ పోతాయండి? ఇప్పుడు రోడ్లు వేసారండి, అయితే దానికి 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు దానికి ఒక వ్యాలిడిటీ డేట్ ఉంటుంది. ఆ డేటు మరి అవ్వకుండా మరి 3 సంవత్సరాలకి రోడ్లు పాడైపోయాయంటే వాళ్ళు దాంట్లో అవినీతి చేశారా? రోడ్లు వేసి దాంట్లో నాణ్యత లేనటువంటి రోడ్లు వేసి దాంట్లో పూర్తిగా అవినీతి చేశారని ఒప్పుకుంటారు వాళ్ళు? 3 సంవత్సరాలకు రోడ్లు పోయాయంటేనే అది చాలా తప్పండి. చంద్రబాబు నాయుడు అయ్యంలో కానీ అలా ఏ విధమైనటువంటి రోడ్లు వేయలేదు. రోడ్లు వేసినట్లయితే మనకి ఈ రోజులో కనీసం 10 సంవత్సరాలు దాని వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి రోడ్ చెక్ ఎదురుకూడదు సార్. అండి, మీ దగ్గరలో ఏమైనా అభివృద్ధి పనులు ఏమైనా జరిగాయండి? ప్రమాణం జరుగుతుంది. ఇప్పుడు మాకు ఉదాహరణకి మా కాజూరు మండలం అంటే మన గులపాల నుంచి కుయ్యేరు వరకు రోడ్డు అండి. అది కామన్గా చెప్తే మా దాంట్లో రోడ్డు అయితే ఎప్పుడూ అయిపోయింది అసలున్నది. కానీ మన మినిస్టర్ గారు దూరదృష్టితో ఆలోచించి అది బాగా రద్దీగా తయారవుతున్నటువంటి అన్ని మొత్తం ఒక 10-15 గ్రామాలకు సంబంధించినటువంటి ఒక రోడ్డు కాబట్టి దాన్ని డబల్ రోడ్ చేసి మరి చాలా స్ట్రాంగ్గా, అంటే మా లైఫ్లో ఎప్పుడూ ఇంకా దాన్ని రోడ్డు జోలికి రావాల్సిన పని లేదు. అంత దూరదృష్టితో ఆయన మరి ఆ రోడ్ని మరి దాన్ని దూరదృష్టి చేసి రోడ్డుని డబల్ రోడ్డు చేస్తాడంటే నిజంగా మరి ఆయన ఈ ఆర్థిక పరిస్థితుల్లో మరి తక్కువలో చేయవలసింది. మరి 37 కోట్లు ఎంతో పెట్టి డబల్ రోడ్ చేయటువంటి అది సామాన్య విషయం కాదు. అది మా మినిస్టర్ గారికి చెందింది. ఆయన దూరదృష్టితో చేస్తాడు, ఏ పని చేసినని ఆయనకి యాడ్సప్. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందండి. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఈరోజు మరి ఈ పెన్షన్స్ అనే కానీ, తర్వాత ఈ రేషన్ అనే కానీ, ఏ విషయం అయినా సరే మరి ఇంతకుముందు మండలంలో మరి ఎమ్మెల్యే చుట్టూ, తర్వాత వేయరోల చుట్టూ, తర్వాత అందరి చుట్టూ పనులు మానుకొని, సామాన్యులు పనులు మానుకొని మరి ఆ చుట్టూ తిరగటం, మరి ఒకరోజు అవ్వాల్సిన పని 10-15 సార్లు తిరుగుతాను కానీ అయ్యే పని కాదు. అయినా కానీ దాంతోపాటు వాళ్ళకి అక్కడ సరైనటువంటి సమాధానం రెస్పాన్స్ లేకపోవడం వల్ల ప్రజలు అదు రాకుండాటువంటి ఇబ్బందులు పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ప్రతి కుటుంబం కూడా మంచి సర్వీసు ఈ వాలంటీర్ ద్వారా జరుగుతుంది. మరి అదేవిధంగా వారి సచివాలయాల్లో సిబ్బంది కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మరి ఉదాహరణ కూడా చెప్తాను, ఇప్పుడు విఆర్ఓ ఇంతకుముందు చేలు ఆన్లైన్ అవ్వక విఆర్ఓ చుట్టూ తిరిగి అలాగే ఎంఆర్ఓ చుట్టూ తిరిగి బోర్డు డబ్బులు తగలేసుకునేవారు. కానీ జగనన్న ప్రవేశపెట్టినటువంటి ఇప్పుడు ఏదైతే రీసర్వే ఉందో, ఆ రీసర్వే ఇంటికి వచ్చి ఏమంటే మీ భూమి మీకు ఎక్కడుందో చూపించండి, మీకు మేము చేసి పెడతామనే ఒక మరి ఆలోచన ఏముందో, మరి సామాన్యమైన ఆలోచన కాదు. అది ప్రజలకు బాగా తెలుసు, ఆ ప్రతిపక్షాలు అది దానికి తెలియదు, దాని విలువ ప్రతిపక్షాలు తెలియట్లేదు. ఎందుకంటే జగన్ చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా దూరదృష్టితో చేస్తారు తప్ప తాత్కాలికంగా అప్పటికప్పుడు ఉపశమనం పొంది ఏదో ప్రజలను మెప్పించి ఒప్పించి అనేది కాదు. ఆయన చేసిన పని ఏది కూడా దూరదృష్టి పని చేస్తున్నాడు. అదేవిధంగా మరి ఇంకా చాలా ఆయన చేసిన పని ఏ పని అయినా సరే చాలా దూరదృష్టితో చేస్తున్నాడు కాబట్టి మరి అలాంటి నాయకుడు మళ్ళీ మనకు కావాలి. ఓకే, డాక్రా మహిళలు ఉన్నారండి. డాక్రా మహిళలు గత ప్రభుత్వం ఏం చెప్పింది? ప్రభుత్వం కాదు, ఎవరు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? ఇప్పుడు మీ అందరికీ రుణాలు తీరుస్తాను, మీరు మాకు ఓట్లు వేయండి, మరి మీకు వచ్చిన మీకు తాగట్టిన బ్యాంకులో తాగట్టిన బంగారం కూడా నేను ఇప్పిస్తాను అని చెప్పి వచ్చాడు. కానీ ఏది ఇప్పుడు ఎక్కడ అమలు చేయాలి? మరి కనీసం మరి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం నుంచే
మరి ఆయన చేస్తారన్న రుణమాఫీ ప్రతి సంవత్సరం ఏ గ్రూప్కి ఎంత వేయాలో అంత కూడా ప్రతి సంవత్సరం మరి ఎక్కడ కూడా మరి ఏ సంవత్సరం ఏ డేట్ కూడా దాటకుండా మరి ప్రతి ఒక్కరు డైరెక్ట్గా అకౌంట్లో వేసి మరి ఎంతో మంచి లబ్ధి పొందుతారు. ఈరోజు మరి మగాళ్ళ కంటే ఆడవాళ్ళు చాలా జాగ్రత్త పరులు, ఎందుకంటే జగన్ కూడా చాలా దూరదృష్టితో చేసిన పని. ఇప్పుడు మగాడు చేపడు 100 రూపాయలు అనుకో ఏదో ఏదో ఖర్చు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, అదే లేడీస్ ఆ 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఖర్చులు అది కూరగాయలు కూడా తినుకోవడానికి ఉపయోగపడతారు. అందుకనే దూరదృష్టితోటి ఏ పథకమైనా సరే లేడీస్తో పెట్టడం అనేది అది చాలా మంచి ఆలోచన. అది కాపు నేస్తం పెట్టాడు. ఈరోజు చాలామంది ఏమంటారంటే ఇప్పుడు నాకు తెలుసుండే కాపు కార్పొరేషన్ పెట్టి కాపులకి ఏమి ఇచ్చారని అడుగుతున్నారు. కానీ ఇంతకుముందు కాపు కార్పొరేషన్ పెట్టి ఒక ఊరికి 4-5 ఒక 1-2 లక్షలు ఇచ్చేవారు. ఇది వాళ్ళ మనుషులకి, కార్యకర్తలకి వాళ్ళ మనుషులకి ఇచ్చుకునేవారు. కానీ ఈరోజు జగన్ గారు చేసిన పని ఏంటంటే ఆ 4 లక్షలు కాకుండా ఇప్పుడు ఒక్కొక్క ఊరికి ఒక 15-20 లక్షలు పెట్టి అతి అర్హులైనటువంటి పేద మహిళలకి మరి 15 వేలు ఇస్తామంటే మరి అది 4 కలిపి ఒకే వెళ్ళిపోయి ఒక కుటుంబంలోకి వెళ్ళిపోతారు తప్ప ఇది 10 కుటుంబాల మీద వెళ్తున్నాయంటే మరి అది మంచి పద్ధత, లేకపోతే 4 కలిసి కార్యకర్తలు తీసుకుని వాళ్ళ జేబులు వేసుకోవడానికి అది పద్ధత? అది ప్రజలు ఆలోచించాలి, ప్రతిపక్షాలు కూడా దీన్ని గమనించాలి. ఎందుకంటే కాపు కార్పొరేషన్ ఇది అంటే కాపు కార్పొరేషన్ మీ తెలుగుదేశం అయ్యేలో ఎంతమంది లబ్ధి పొందారు కాపులు, ఈ ప్రభుత్వంలో ఎంతమంది లబ్ధి పొందారు కావాలంటే మీరు జనంలోకి రండి, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబాన్ని టచ్ చేద్దాం. ఏమన్నా నీ కుటుంబానికి గత ప్రభుత్వంలో ఏమొచ్చింది, ఈ ప్రభుత్వంలో ఏమొచ్చింది, మీరు రండి వచ్చి సొదాగా చూడండి. మాకు విమర్శించినటువంటి ఆ ఏబిఎన్ ఉన్నారు కదా, ఎవరు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఉన్నారు కదా, రమ్మని చెప్తున్నాం. మేము ప్రతి కుటుంబానికి రమ్మని చెప్తున్నాం. నీ ప్రభుత్వంలో ఏం జరిగింది, నీ ప్రభుత్వంలో ఈ సామాజిక వర్గానికి ఏమి ఇచ్చారు, మా ప్రభుత్వంలో ఏ సమయం ఇచ్చారని మీరు డౌట్ వస్తే మీరు ఎనీ టైం ఏ ఊరైనా పర్లేదు, మీరు ఏ ఊరైనా ఎంచుకోండి, మేము వస్తాం. మీ ప్రతి గ్రామంలో మీరు మీ ప్రభుత్వంలో ఎంతమందికి మీరు లేపుతూ లభిస్తుంది ఉంది కాపుసాన్ని వేస్తాం వల్ల, మా ప్రభుత్వంలో ఎంతమందికి లభిస్తుంది, మీరు రండి ఛాలెంజ్. వేణుగారు 2024 ఇక్కడ పోటీ గ్యారంటీ, అంత సమస్య లేదు. ఆయన పనితీరుకి ప్రతి ఒక్కరు కూడా పెద్ద, అందు ఏమంత సందేహం లేదు. నాకు ఏంటంటే ఆయన సపోజ్ ఏ సామాన్యుడు ఏ టైంలో ఏ ఆపద వచ్చినా ఫోన్ చేస్తారు. కానీ చాలామందికి ఒక మినిస్టర్కి ఫోన్ చేయాలంటే సామాన్యుడు ఎవడో కూడా మినిస్టర్కి ఫోన్ చేయలేడు. ఆయన ఏదన్నా ఒక మీటింగ్లో ఉన్నా లేకపోతే బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ ఆ వ్యక్తి ఎవరైతే ఫోన్ చేశారో మళ్ళీ అతనికి ఫోన్ చేసి నీ మళ్ళీ ఏంటి ఎందుకు ఫోన్ చేసి ఏంటి సమస్య అడిగే తత్వం మరి నీకు ఏ మినిస్టర్ కూడా అంత జరగదు. ఎందుకంటే చాలామంది చేస్తారు, పిఎల్కి ఇస్తారు, పిఎల్ అయిన తర్వాత అది ఇత్తే ఇవ్వకపోతే ఆయన అలా కాదు, తీసుకుని దీంట్లో మిస్టేక్లు ఏముంది, ఎవరు చేశారు ఏంటి అనేది ఎంత చిన్నోడైనా పెద్దోడైనా దానికి సమాధానం చెప్పి ఆ తర్వాత దాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారు.